అన్నీ తీసుకుంటే ఈసారి జరిగిన గొడవలు చాలా తక్కువ. ఆ కేసులను కూడా మా ఎస్పీలు కలెక్టర్లు ఎక్కడికెక్కడికి కేసులు బుక్ చేయడం కూడా జరిగింది. మీరు మాట్లాడతారు గత కార్పొరేషన్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో మీరు అభ్యర్థులకి ఏ విధంగా చేశారో, శాసనసభ్యుల్ని కొట్టి ఎంపీటీసీలు తీసుకెళ్లారు. నెల్లూరు జిల్లా దాంట్లో జిల్లా పరిషత్ హాల్లోనే జడ్పీటీసీని లాక్కెళ్ళిన సంఘటనలు చూసాం. ఈరోజు అభ్యర్థుల కరువై దిక్కు లేక మీకు మా మీద పడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం చేసిందని మాట్లాడతారా? ఖాళీ అయిపోతున్న మీ పార్టీ, నేను చెప్తాడు ఆయన 2200 ఏ విధంగా అవుతాయని అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఈ రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. నీ మీద నమ్మకం లేక, నీ పార్టీ మీద నమ్మకం లేక ఈరోజు కనీసం అభ్యర్థులు నామినేషన్ వేసే పరిస్థితులు కూడా నీ పార్టీ లేకపోతే ఈరోజు 2000 కాదు ఇంకా కూడా ఎక్కువ అవుతాయి. వాస్తవానికి 2000 కాదు, ఇంకా 1000 సీట్లో నీ పార్టీ లేదు. ఒక సిపిఎంఓ, సిపిఐయో, జనసేనో, బీజేపీయో ఉంది, కానీ పోటీ నీ పార్టీ లేదు. ఒకవేళ తీసుకుంటే ఇంకా 1000 పరిస్థితుల్లో నీ పార్టీ అభ్యర్థులు కూడా పెట్టుకునే పరిస్థితిలో లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉండి అధికారులను అడ్డుపెట్టుకొని, కొంతమందిని సామాజిక వర్గాన్ని అధికారులను అడ్డబెట్టుకొని రాష్ట్ర అభివృద్ధిని ఆపాలనుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు పగటి కళ్ళలు కట్టున్నాడని అని చెప్పాల్సి వస్తుంది. ఈరోజు 26 లక్షల పట్టాలు ఆపేయాలా? ఈరోజు అధికారుల్ని ఏ విధంగా కోర్టు నీకు ఈరోజు ఎలక్షన్ ఆపేసిన తర్వాత ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, ఏ విధంగా ఉంది అధికారులను బదిలీ చేసే హక్కు నీకు ఏముంది అంట? వెన్ ఇట్ ఇస్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ యూ హ్యావ్ ద రైట్, బట్ ఎలక్షనే ఆపేసిన తర్వాత ఏ రైట్ ఉంది మీకు? అసలు ఈరోజు కరోనా వైరస్కి సంబంధించి మన రాష్ట్రంలో ఓన్లీ 1 కేసు రికార్డెడ్ అది నెల్లూరులో, అండ్ ఆ కేసు రికవరీలో ఉంది. సెకండ్ కేసు కూడా ఇప్పటిదాకా తేలలేదు. ఇంకొక 5 రోజులుంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ అయిపోయి ఉండేవి, 10 రోజులుంటే అన్ని ఎలక్షన్స్ అయిపోయి ఉండేవి. ఈరోజు ఎక్కడ అంత అవుట్ బ్రేక్ లేకపోతే ఈ రాష్ట్రంలో ఏదో పానిక్ సిచ్యువేషన్ ఉంది. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, ఇదే ఎలక్షన్ కమిషన్ కానీ ఎవరైతే ప్రతిపక్షాలు కానీ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ప్రజల మీదని, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్, నాకు తెలిసి మన రాష్ట్రం కన్నా వన్ ఆఫ్ ది ఎమర్జింగ్ బిగ్ కంట్రీ ఫ్రాన్స్, దాదాపు ఫ్రాన్స్ ఏదైతే యూరప్ ఈ కరోనా వైరస్కి అట్టుడిగిపోతుంది, అట్లాంటి ఫ్రాన్స్లో 5500 కరోనా కేసెస్ పాజిటివ్ అయితే 127 మంది చనిపోతే దే వెంట్ ఫర్ సివిక్ పోల్స్ నిన్న. 55% ఓట్ పోలింగ్ పర్సంటేజ్ రికార్డ్ అయింది ఫ్రాన్స్లో నిన్న లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్. 5500 మంది కరోనా కేసెస్ ఉన్న పాజిటివ్ ఉన్న ఫ్రాన్స్లో, 127 మంది చనిపోయిన ఫ్రాన్స్లో నిన్న దే వెంట్ ఫర్ లోకల్ బాడీస్ చేసుకొని దాదాపు 55% ఆఫ్ పోల్ జరిగింది. హైదరాబాద్ కార్పొరేషన్ కన్నా కూడా విచ్ ఇస్ 48% ఇన్ లాస్ట్ ఎలక్షన్ రికార్డ్ అయింది, అంతకన్నా ఎక్కువ జరిగింది. ఈరోజు మీరు కనీసం మీ గవర్నమెంట్తో చర్చించి ఉండాలి. ఏమీ లేకుండా, అసలు ఏంటి పరిస్థితి, ఏమీ లేకుండా జస్ట్ యు గో, మార్నింగ్ లేస్తాం, రాత్రి ఒక ఫోన్ కాల్ వచ్చింది మాకు, నిజంగా మాకు బాధేస్తుంది. ఒక దురదృష్టకరం ఎలక్షన్ కమిషన్, ఎస్ ఇట్ ఇస్ అన్ ఆ బాడీ ఇస్ సంథింగ్ అటానమస్, మేము కాదనట్లేదు, కానీ అలా ఉందని చెప్పి మేము మా సామాజిక వర్గం వ్యక్తి మాకు సాయం చేశాడు, నాకు నా బిడ్డకు ఒక పోస్ట్ ఇచ్చాడు డైరెక్టర్ కాబట్టి నేను ఏ నిర్ణయమైనా తీసుకుంటాను, నాకు ఆ విచక్షణ అధికారం ఉంది, విచక్షణ కోల్పోయి నేను ఏదైనా తీసుకుంటాను అంటే మాత్రం దుర్మార్గం అని చెప్తున్నాం. ఇంకొక 1 వారం రోజులు, 1 వీక్ నుండి ఎలక్షన్స్ అన్నీ అయిపోయి ఉంటాయి, ఈ రాష్ట్రానికి 5000 కోట్లు వచ్చి ఉంటాయి. 45 రోజుల పాటు నువ్వు కోర్టు పెట్టి ఈ రాష్ట్ర డెవలప్మెంట్ ఆపాలనుకోవటం తప్ప ఇంకేం చర్యని అనుకుంటా ఉన్నావు? దానికి ఏం సందేశం పంపించాలనుకుంటా ఉన్నారు? అభ్యర్థులను నిలుపుకోలేని పార్టీ ఒక పక్కకు ఉంటే గొడవలు జరుగుతున్నాయంట. ఎక్కడ జరిగిన గొడవలు? కంపారిటివ్లీ లాస్ట్ ఎలక్షన్ బాడీస్కి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు, చాలా నెగ్లిజిబుల్. ఒకే ఒక కేసు కరోనా వైరస్ కేసు ఈ రాష్ట్రంలో ఉంది, అది కూడా ఆల్మోస్ట్ రికవరీ. 770 మందిని మనం స్క్రీనింగ్ చేస్తే దాదాపు 200 చిల్లర మందిని వెనక్కి పంపించేశాం. ఆల్మోస్ట్ 70 టెస్ట్ చేస్తే 50 మంది అవి టర్న్ నెగిటివ్, 12 మంది రిజల్ట్స్ రావాలా, ఒక్కటే పాజిటివ్, అది కూడా రికవర్ అవుతా ఉంది ఆ కేసు, అది నెల్లూరుకు సంబంధించి హూ హెస్ రిటర్న్ ఫ్రమ్ ఇటలీ.
అసలు మీరు ఏది సంప్రదించకుండా, ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, సిఎస్ని కానీ హెల్త్ సెక్రటరీస్ని కానీ ఎవరితో కూడా మాట్లాడకుండా పొద్దున్నే లేచి మేము జాతీయ సంస్థలతో మాట్లాడారంట. జాతీయ సంస్థలు జాతీయ వాళ్ళతో ఏది మాట్లాడేది? యూ షుడ్ హావ్ స్పోకన్ టు ద స్టేట్ అథారిటీస్. ఎలక్షన్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వాట్ ఈస్ ద సిట్యువేషన్, వాట్ ఈస్ ద పానిక్ సిట్యువేషన్ ఇన్ స్టేట్, అది ఏమీ మాట్లాడవు. నిజంగా ఇది బాధాకరం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి నిజంగా 5,000 కోట్ల రూపాయలు నిధులాపేయాలని, 26 లక్షల కుటుంబాలకి పట్టాలు ఆపేయాలని, 45 రోజుల పాటు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగకూడదని, దీన్ని ఏమంటారు, ఈ రాష్ట్రానికి, ఈ దేశ ప్రపంచానికి కరోనా, ఈ రాష్ట్రానికి కరోనా, ఈ రాష్ట్రానికి ఉన్న పెద్ద వైరస్, కరోనా కన్నా పెద్ద వైరస్ ఎవరున్నా అంటే చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు కరోనా వైరస్ కెన్ బిట్ ఏదో రకంగా ఐసోలేషన్లో పెడితే కనీసం క్యూర్ అవుతూ ఉంటుంది. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి కన్నా దుర్మార్గమైన వైరస్, ఈ రాష్ట్రాన్ని పట్టుబిడుస్తున్న వైరస్ అది చంద్రబాబు నాయుడు గారని చెప్పి తెలియజేస్తాం. సరే, చంద్రబాబు నాయుడు గారికి ఒక జబ్బు ఉందండి. మాటకు వస్తే పులివెందుల పంచాయతీ, పులివెందుల పంచాయతీ, పులివెందుల పంచాయతీ. ఈరోజు ఒకటి అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని, గత సివిక్ పోల్స్ రికార్డ్స్ తీసుకున్నాం, దానికన్నా ఈసారి గొడవలు తక్కువైన మాట వాస్తవం కాదా అన్నాడు. నీ పార్టీకి దిక్కు లేదు, అభ్యర్థులకు పెట్టుకునే దిక్కు లేదు, 125 స్థానాల్లో జెడ్పీటీసీలు యునానిమస్ అనే పార్టీని పెట్టుకుని దిక్కు లేదు, 2,200 మంది ఎంపీటీసీలు, నాకు తెలిసి ఇంకా 20-30 జెడ్పీటీసీలు కూడా ఆ పార్టీలో లేదు, ఆ పార్టీ లేదు, సిపిఎమ్ఓ, సిపిఐఓ, జనసేన ఎవరో ఒక లాస్ట్లో ఊగులాడుతూ ఉన్నారు. నీ పార్టీ ఒక పక్క ఖాళీ అవుతూ ఉంది, నీ పార్టీకి అభ్యర్థులు కరువు అవుతూ ఉన్నారు. అది చూసుకోలేక, ఆ ఏడుపు అక్కడ ఏడవలేక మా మీద పడి ఏడిస్తే అట్ట. ఈరోజు దాదాపు 25 సంఘటనలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా, గతంతో పోలుచుకుంటే చాలా తక్కువ. ఆ 25 కూడా పోలీసులు ఎక్కడికక్కడ కేసులు పెట్టారు అని కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు పార్టీ ఇంకొక 4 రోజులు అయితే కంప్లీట్ స్మాష్ పార్టీ, ఏం లే, క్లీన్ స్వీప్. 95% కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీపింగ్ ఎలక్షన్. నీ రచ్చలు, నీ అమరావతి ఏడుపులు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి ఓట్లు వస్తున్నాయి. నీ ఏడుపులు, నీ దొంగ ప్రచారం అంతా కూడా డొల్లతనంగా అవుతుంది కాబట్టి ఇట్లాంటి ఒక నీచమైన ఎత్తుగడేసి ఎలక్షన్ ఆపేసి 45 రోజుల పాటు, ఈరోజు ఇంకా ఎక్కువ మంది వస్తారు రానున్న రోజుల్లో, ఎందుకంటే ఎవ్రీవన్ ఆర్ డిపోర్టింగ్, అందరినీ కూడా పంపించేస్తూ ఉన్నారు ఇక్కడికి. ఇక్కడ పంపించేస్తున్నప్పుడు ఇంకా కూడా ఈ సిట్యువేషన్ ఇంకా పెరిగే అవకాశం ఉంది 1 వీక్ 10 డేస్లో. కాబట్టి ఈ 1 వీక్లో ఏమి ఇంకొక 5 రోజులు ఉంటే అయిపోయి ఉండేది, ఎవరితో మాట్లాడకుండా చేయటం నిజంగానే బాధాకరం. ఎలక్షన్ కమిషన్ షుడ్ టేక్ బ్యాక్ దర్ వర్డ్, ఎలక్షన్ని యథావిధిగా చేసి ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాం. అభ్యర్థులు కూడా పెట్టుకోలేని వాళ్ళు కూడా మాట్లాడితే ఏం చేస్తారు చెప్పి, అభ్యర్థులు కరువు, అభ్యర్థులను పెట్టుకోలేని పార్టీలు కూడా మాట్లాడుతూ ఉంటే వాట్ ఈస్ ద యూస్? కనీసం ఈ స్టేట్లో మాకు అభ్యర్థులు పలానోళ్ళని లిస్ట్ ఇవ్వమనే చేయాలి ఆ పార్టీలని. 625 మంది ఇదిగో మా జెడ్పీటీసీ లిస్టు, 9,000 ఎంపీటీసీ ఇదిగో మా లిస్ట్ ఇవ్వమని చెప్పన్నారు ఆ పార్టీని. నా ఎక్కడ అడ్డుకున్నారు? 1-6 జరిగిన సంఘటనలు ప్రతి ఎన్నికల్లోనూ ఎక్కడో దగ్గర లోకల్గా జరుగుతూనే ఉంటాయి. సి 1 or 2 incidences టీడీపీలో, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇట్లా అన్నీ జరుగుతుంటాయి. ఇట్ ఈస్ నాట్ 9,000లో 5-6 సంఘటనలు పట్టుకొని అసలు 8,000 దాకా అభ్యర్థులే కొరవైన పార్టీలు కూడా మాట్లాడితే ఎట్లా? అసలు వాళ్ళు అభ్యర్థులు పెట్టమనండి, ఎక్కడున్నారు అభ్యర్థులు? వాళ్ళకి అభ్యర్థులు ఉంటే కదా పాపం, ఊరికైనా మాట నోరుంది కదా అని మాట్లాడితే సరిపోతుందా? అభ్యర్థులు లేని పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ చూస్తే 25% అభ్యర్థులు లేరు, ఇంకా మొత్తం తీసుకుంటే ఇంకో 10% కూడా ఉండరు. ఏదో సాధనలు ఉన్నాయి, ఏదో చేయలేకంటే ఎవడం మీద ఏడ్చాడంటే అట్టుంది ఇది. నేను చెప్పేది అదే, ఎలక్షన్ బాడీ అనేది ఇట్ ఇస్ అటానమస్. ఒక్కొక్కసారి తన ఇవన్నీ కూడా కన్నా తన సామాజిక వర్గానికి సంబంధించి తన కూతురుని ఏదైతే ఎకనామిక్ డెవలప్మెంట్ ఫోరంలో 3 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అవకాశం ఇచ్చాడు కాబట్టి తన స్వామి భక్తి చూపించుకున్నాడేమో, దట్స్ వాట్ ఇస్ షోస్. లేకపోతే ఒక ఇంత ఇన్సిడెంట్ తీసుకునేటప్పుడు మీరు కనీసం స్టేట్
చీఫ్ సెక్రటరీతోను హెల్త్ సెక్రటరీస్తోనూ ఒక మీటింగ్ కన్వే చేయరా? మీటింగ్ కన్వే చేసి వాట్ ఈస్ ద సిట్యువేషన్ ఇన్ ది స్టేట్, అసలు ఎట్లా ఉంది, ఎంత ప్యానిక్ సిట్యువేషన్ ఉందా లేదా, మనం ఎలక్షన్కి వెళ్ళొచ్చా లేదా అని మినిమం బేసిక్స్ అవునా కదా సార్? వెన్ యూ టేక్ ఎమ్ ఇంపార్టెంట్ డిసిషన్, ఒక స్టేట్ ఎలక్షన్కి సంబంధించి ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు కనీసం ఒక మీటింగ్ కన్వే చేసేది. ఆయన చెప్పాడు ఆరో తేదీ వాళ్ళందరూ ఇచ్చారు కాబట్టి మేము తీసుకున్నామని. ఆరో తేదీ వాళ్ళు ఇస్తే ఎప్పుడు పాజిటివ్గా తెలియదు? 12వ తారీఖున, 6వ తారీఖున ఇంకా అసలుకి ఈ స్టేట్లో అసలు కనీసం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పటికి ఈ స్టేట్లో అసలు కరోనా వైరస్ అనే ఇదే లేదు. నాట్ ఈవెన్ సింగిల్ కేసు వాజ్ బీన్ రికార్డెడ్. 12th వాజ్ ద డేట్ విచ్ ఇస్ బీన్ అఫీషియల్లీ రికార్డెడ్ అస్ పాజిటివ్ కేసు. అంటే ఈ 12వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఆయనకు కనీసం మీటింగ్ పెట్టే టైం లేదా? ఇట్ టేక్స్ ఒక ఎలక్షన్ కమిషన్ మీటింగ్ కన్వే చేసేదానికి రోజులు పడుతుందా? మార్నింగ్ చెప్తే ఈవినింగ్ ఎమర్జెన్సీకి సంబంధించి మీటింగ్ కన్వే చేయలేరా? రేపు మార్నింగ్ డిసిషన్ తీసుకునేటప్పుడు ముందు రోజు వెన్ ఈస్ టేకింగ్ ఎ డిసిషన్ ఆన్ సండే మార్నింగ్, 15th ఈవినింగ్ ఆయన కూర్చొని ఈ వుడ్ హ్యావ్ మేడ్ ఎ రివ్యూ కదా, ఈ వుడ్ హ్యావ్ కాల్ ఫర్ అఫీషియల్స్ కదా. ఏం పిలవాలా? సండే మార్నింగ్ లేచి గోస్ ఆన్ ఇంటర్వ్యూ, అప్పటికి ముందు రోజు విత్డ్రాల్స్ అయిపోయినాయి, మన చంద్రబాబు నాయుడు గారికి బొమ్మ బ్లాస్ట్ అయింది, ఎవడు ఊహించని రికార్డు స్థాయిలో యునానిమస్లు అయినాయి. అరే ఇప్పుడే పరిస్థితి అంటే రేపు ఇంకా కాలం ఇదైపోతుంది కాబట్టి నైట్ గోస్ ఏ ఫోన్ కాల్ మేబీ. సండే మార్నింగ్ ఈ కమ్స్ అండ్ సేస్ దట్ ఎలక్షన్ ఇస్ పోస్ట్ పోన్ ఫర్ 6 వీక్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్టర్ విచ్ ఇస్ బీన్ స్టేట్, ఐ హోప్ ఎలక్షన్ కమిషన్ నాకున్న ఇదిలో కాబట్టి దే నో వెన్ ఇన్ ఎలక్షన్లో ఉన్న పరిధిలో ఉన్నప్పుడే. ఇప్పుడు స్టే చేసిన తర్వాత నువ్వు 6 వారాల దాకా చేసిన తర్వాత మళ్ళీ కొత్త నోట్ కొత్త ఇది ఇస్తానని చెప్పిన తర్వాత వేర్ ఇస్ ఎలక్షన్ కమిషన్ ఇన్ పొజిషన్? వేర్ ఇస్ ఎలక్షన్ కమిషన్ కోడ్ ఎలా ఉంటుందని అడుగుతున్నావు. అంటే ఇంకొక 6 నెలల పాటు మీరు ఎలక్షన్ జరపరు, 6 నెలల దాకా కోడ్ వర్తిస్తుంది అంటారా? నేను అదే అడుగుతున్నాను. యూ హ్యావ్ స్టేడ్ ఇన్ ఎలక్షన్, యూ సేడ్ దట్ యూ 6 వీక్స్ తర్వాత మేము మళ్ళీ ఇంకోటి ఇస్తాం, షెడ్యూల్ ఇస్తామని చెప్తారు. అంటే అప్పుడు ఇంకొకసారి ఇంకొద్దిగా ఇంకొక 5-6 కేసులు అవుతాయి, ఇంకొక 6 వారాలు మీరు 6 వీక్స్ ఇంకా పొడిగిస్తామంటారు. అంటే 3-4 మంత్స్ కోడ్ ఉందంటారా? ఏ అభివృద్ధి జరగకూడదు అంటారా? ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నావు, వెన్ ఎలక్షనే నువ్వు అబ్యాన్ చేసిన తర్వాత నీ కోర్టు లేదు, ఎలక్షన్ కమిషన్ ఇంకా నీ పరివిలో ఏముంటుంది? హౌ కెన్ యూ వెన్ ఆ పీరియడ్లో వరకే యూ హ్యావ్ ద ఎక్స్ట్రీమ్ పవర్ టు టేక్ ఎనీ యాక్షన్. ఆఫ్టర్ ద పీరియడ్ ఇస్ గాన్, ఐ డోంట్ థింక్ ఏ అథారిటీ ఉందో లేదో యూ హ్యావ్ టు క్లారిఫై. అదే చెప్తున్నాను, ఐఎమ్ ఆస్కింగ్ యూ, నువ్వు ఒకసారి సస్పెండ్ చేసావు ఎలక్షన్, 6 వీక్స్ తర్వాత నేను స్పెషల్ ఇస్తానన్నావు, ఇంకొక 6 వారాలు ఒకవేళ అప్పుడు ఇంకో 4-5 కేసులు వచ్చినాయి అనుకుందాం, రాకూడదని కోరుకుందాం, అంటే ఇంకొక 6 వీక్స్ పోస్ట్పోన్ చేస్తావు. అంటే 3 నెలల పాటు ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగకూడదు? 3 వీక్స్ ఈ అండర్ కంట్రోల్ ఏమి? సి దట్ ఈస్ వేర్ ఎన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్. అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో నువ్వు స్టే చేసేసిన తర్వాత నేను మళ్ళీ కొత్త షెడ్యూల్ ఇస్తాను తర్వాత ఇంకా నీ కోర్టు ఏముంది? అంటే నువ్వు ఇంకొక 6 నెలలు జరపవు, 6 నెలలు జరగకపోతే ఈ రాష్ట్రంలో ఇంకేం జరగకూడదా? ఇట్ స్టాండ్ స్టిల్, గవర్నమెంట్ స్టూడెంట్ ఫంక్షన్. అంటే మీ ఆలోచన అదేనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నిమ్మగడ్డ రమేష్ గారు ఈ రాష్ట్రంలో ఏం జరగకూడదు, అభివృద్ధి ఆగిపోవాలా, స్టాండ్ స్టిల్గా ఉండాలి గవర్నమెంటు, 6 వీక్స్ కాదు ఇంకొక 6 వీక్స్ పొడిగించి అసలు ఏ ప్రభుత్వం ఏది నడవకూడదు, ప్రభుత్వం అనేది స్తబ్దుగా ఉండాలా అనేది మీ ఆలోచన? 5,000 కోట్లు ఈ రాష్ట్రానికి తీసుకురాకూడదు, 25 లక్షల కుటుంబాలకు ఇల్లు ఇవ్వకూడదు, ఇదే మీ ఆలోచన అని అడుగుతా ఉన్నాను. దిస్ ఇస్ వాట్ యువర్ స్టేట్ క్లియర్. దట్ విల్ గవర్నమెంట్ టేక్స్ అ డిసిషన్. Government will take a decision. అభిప్రాయం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీయే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం తీసుకున్నారా? అంటే మేబీ తెలుగుదేశం పార్టీ ఒకటే తీసుకున్నట్టున్నారు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన ఒక్క అభిప్రాయం తీసుకొని పోస్ట్పోన్ చేస్తున్నారని చెప్పినట్టున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం తీసుకోలేదే, ప్రధాన పార్టీ విచ్ ఇస్ ఇన్ పవర్ ఆ పార్టీ అభిప్రాయం తీసుకోలేదే? అదే చెప్తున్నాము, మీరు తీసుకున్నారు స్వామి, ఒకే ఒక వ్యక్తి అభిప్రాయం తీసుకున్నారు, అది చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తున్నాము. ఆయన చెప్
తేడా ఉందా? ఏం లేదు కదా, ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ కదా. మీరు చెప్పిందే మేము పార్టీ అభిప్రాయాలు తీసుకున్నా అన్నారు, అదే చెప్తున్నా. ఒకే పార్టీ తీసుకున్నారు, అది చంద్రబాబు నాయుడు పార్టీ గారి అభిప్రాయం తీసుకున్నారని అడుగుతున్నాను.